జిల్లా కలెక్టర్లు, పోలీసులు, రెవెన్యూ అధికారులు మరియు జిల్లా పరిపాలనా విభాగం సమన్వయ సహకారాలతో ఏపీఎస్ఆర్టీసీఓ కార్యక్రమం నిర్వహించింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఉపాధి ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే కార్మికులకు, ఉద్యోగులకు సక్రమ వలసలపై ముందస్తు అవగాహన కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమానికి డీఎస్పీ జి పైడేశ్వరరావు, రూరల్ సిఐ కె గోవిందరాజు, అర్బన్ సిఐ శ్రీనివాస్ మరియు ఈఓఆర్డీ ఆంజనేయ శర్మ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. డీఎస్పీ జి పైడేశ్వరరావు మాట్లాడుతూ, అక్రమ ఏజెంట్లను నమ్మి మోసపోయిన వారి గురించి మనం ఎక్కడో ఒక చోట పత్రికల్లో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. వీరిలో చాలా మందికి సరైన అవగాహన లేక ఎవరిని సంప్రదించాలో తెలియక ఉపాధి నిమిత్తం వెళ్లిపోయి అక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏపీఎన్ఆర్టీఎస్ నిర్వహిస్తున్న ఈ సక్రమ వలసలపై అవగాహన కార్యక్రమం అత్యంత ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇక్కడకు వచ్చిన వారు ఈ సమాచారాన్ని మీ చుట్టుపక్కల వారికి తెలియజేసి ఏపీఎస్ఆర్టీఎస్ను సంప్రదించాలని తెలిపారు. ముఖ్యంగా పల్లెల్లో వారు ఎక్కువగా నష్టపోతున్నారని, అమాయకపు మాటలు నమ్మి మంచిగా సంపాదించవచ్చు అన్న తాపత్రయంతో విజిట్ వీసాల మీద విదేశాలకు వెళ్తున్నారని రూరల్ సిఐ శ్రీ కె గోవిందరాజు అన్నారు. తీరా అక్కడికి వెళ్లిన 6 నెలలలోపే వారికి పూర్తి విషయం అర్థమై దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారన్నారు. దీనిని నిరోధించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం, కానీ ప్రత్యేకించి విదేశాలకు వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ఏపీఎస్ఆర్టీఎస్ సొసైటీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీరు విదేశాలకు వెళ్లాలంటే ఏం చేయాలో వారికి ఫోన్ చేసి తెలుసుకొని సురక్షితంగా వెళ్ళండి అని తెలిపారు. కేవలం ప్రవాసాంధ్రుల కోసం మాత్రమే పని చేసే ఒక సంస్థ మన రాష్ట్రంలో ఉండడం గర్వకారణమన్నారు. పాలకొల్లు, నర్సాపురం, ఈ భీమవరం పార్ట్ ఎక్కువ కూడా గల్ఫ్ ఎక్కువ మైగ్రేషన్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ మనం చాలా చెప్పాడు వాళ్ళు, ఇక మేము చెప్పవలసిన అవసరం ఉండదు. క్లుప్తంగా 3 అంశాలు. జనరల్గా గల్ఫ్ బాధితులు అనగానే మనకు గుర్తొచ్చేది ఫేక్ ఏజెంట్. ఈ ఫేక్ ఏజెంట్ అంటే ఫేక్ అంటే వాళ్ళు డబ్బులు తీసుకొని పారిపోడు, మిమ్మల్ని పంపిస్తాడు, మా బాధితుల్ని పంపిస్తాడు. ఎలాగంటే వీడి తీసుకొని ఎవరు అక్కడ ఉంటారు, వాళ్ళ దగ్గర టూరిస్ట్ వీసా రప్పిస్తాడు, బాధితులకి టూరిస్ట్ వీసా రప్పిస్తాడు. వీళ్ళేమంటారు, నాకు వీసా వచ్చేసింది, జాబ్ వచ్చింది అనుకుంటారు. వీడికి ఎవరైతే టూరిస్ట్ వీసా రప్పించారో మనుషులు అక్కడ యాక్చువల్గా అక్కడ కంపెనీ పెట్టుకొని ఏజెన్సీ నడుపుతారు. అక్కడ గల్ఫ్లో వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు, ఆయా కంట్రీ లైసెన్స్ తీసుకోవాలి. యాక్చువల్గా మనం వెళ్ళి నీ దగ్గర ఏజెన్సీ పెట్టుకోవచ్చు, కానీ నా కంట్రీ యొక్క లైసెన్స్ ఇస్తారు, ఈ వర్కర్లు తప్పించుకునే లైసెన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎవరైనా ఇంట్లో పనికి మనిషి కావాల్సి వచ్చినప్పుడు ఆ ఏజెన్సీని ఆ ఇంటి వాళ్ళు అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి నాకు ఇంట్లో పనిమనిస్ కావాలి, నా యాక్సెప్టెన్స్ ఇస్తానని వీరికి చేస్తే ఆ ఏజెన్సీ ఆ యొక్క గవర్నమెంట్కి అప్లై చేసుకొని ఆ యొక్క ఇంటి వాళ్ళతో అంటే డైరెక్ట్గా తీసుకొచ్చి చెప్పి ఇంటి వాళ్ళు. కానీ వాళ్ళు బిజీగా ఉంటారు కనుక మనకెక్కడ ఎలాగైతే ఏజెన్సీ ఉంటారో వాళ్ళు అప్రోచ్ అయ్యి ఆ ఏజెన్సీ ద్వారా వర్క్ వీసా తీసుకోవాలి. యాక్చువల్గా మీరంతా అసలు మేమే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుని మీటింగ్ పెట్టి ఎవరెవరైనా పరిచయం చేసుకోవాలి. లక్కీగా కళ్యాణ్ గారు ఈ ప్రోగ్రామ్ చెప్తే మేమే చాలా మంచి ప్రోగ్రామ్ అని చెప్పేసి ముందుకు వచ్చాం.